సమాచార సమాహారం దుర్గా కేబుల్ న్యూస్ కి స్వాగతం. సమస్యలను పరిష్కరించుకునేందుకే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా తెలిపారు. ప్రజావాణిలో ప్రజల నుండి పలు విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీఓ పాండురంగ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరుతూ బాలికల పాఠశాల విద్యార్థులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల నుండి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ అధ్యక్షులు గోనె ఎల్లప్ప మాట్లాడుతూ, ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలికలకు రక్షణ, ఎస్పీ ఆఫీస్ కానీ అటు పోలీస్ స్టేషన్ కానీ బాలికలపై ఎలాంటి చర్యలు లేకుండా మా స్కూల్లో మధ్యాహ్న భోజనం కూడా బ్రహ్మాండంగా భోజనాలు పెట్టిస్తూ ఉన్నాం. సన్నబియ్యం మరియు యూనిఫామ్ కానీ ఎలాంటి కానీ ఇబ్బందులు, పిల్లలకు ఇబ్బందులు కాకుండా, ఎవరు బెదిరింపులు కాకుండా ఆడపిల్లలకు రక్షణగా మాకు పోలీస్ స్టేషన్ కానీ అటు ఎస్పీ ఆఫీస్ ఉన్నది. స్కూల్ మంచి బ్రహ్మాండంగా నడుస్తున్నది. 780 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా కూడా టెన్త్ పెంచుకున్నందుకు ఈ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రాములు కానీ, విద్య బోధన కానీ, బోధన విధంగా టీచర్లు బ్రహ్మాండంగా చదువు చెప్తూ ఉన్నారు. మరి స్కూల్లో ప్రైవేటు బల్ల చూడకుండా మరి ఇంగ్లీష్ మీడియం కనుక ఈ స్కూళ్లకు వినియోగించుకోవాలని, డబ్బు లేని వాళ్ళు కూడా, గరిబలు కూడా ఈ స్కూల్ను వినియోగించుకొని ఇంగ్లీష్ చదువుల కొరకు 5వ 6వ తరగతి నుండి 10th వరకు ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సపరేట్గా ఉన్నాయి. మరి ఈ స్కూళ్లకు మీ విద్యార్థులను తోలిచ్చి మీరు ఆర్థికంగా
నిలదొక్కుకోవాలని మేము కోరుతా ఉన్నాం. కార్మికుల హక్కుల సాధన దిశగా జరిగే మేడే వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి దర్శనం కోరారు. జిల్లా సాధన సమితి కార్యాలయంలో మేడే కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఫణి వెంకటేశం, నేరెల నారాయణ, బసుపతిని భూలక్ష్మి, రేగుల రాములు, భీముని చంద్రయ్య, భుజ శ్రీనివాస్, కుడికియాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో భారీ ర్యాలీ, శాంతినగర్లో బహిరంగ సభ నిర్వహించుటకు ఏఐఎఫ్టీ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి భవిష్యత్ కార్మిక పోరాటాలను రూపకల్పన చేసుకునేటకు మరి ఈ వేదికను ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజలు తమ నిరసన తెలిపే హక్కును, కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కును కాలరాస్తూ క్రమక్రమేణా కనీసం ప్రజలు నిరసన తెలిపే ఒక వేదిక కూడా లేకుండా చేస్తున్న తీరును నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నిరసన తగిలేలా ఈ కార్యక్రమం ద్వారా మేము వారికి ప్రభుత్వానికి రుచి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బేషరతుగా కార్మిక సంఘాలపై పెడుతున్న ఆంక్షలను, కార్మిక వర్గంపై చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను భేషత్తు ఉపయోగించుకొని మరి లేనట్టయితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్మికులందరినీ కూడా సంఘటన చేసి ఏఐఎఫ్టీ జెండాపక్షాల పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇది 127వ మేడేకు సిరిసిల్ల జిల్లాలోని కార్మికులు కర్షకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు ర్యాలీలో పాల్గొని ఇటు బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్కు చెందిన సామల కమలవ అనే వృద్ధురాలికి కొడుకులు ఆశ్రయం కల్పించకపోవడంతో చెట్టు కిందే జీవనం సాగిస్తున్న కమలవ దయనీయ స్థితిపై దుర్గా కేబుల్లో ప్రత్యేక కథనం నిన్న ప్రసారమైన విషయం తెలిసిందే. కథనంపై అధికారులు చలించిపోయారు. ఈరోజు జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా ప్రజావాణి కార్యక్రమానికి పిలిపించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కేబుల్తో పాటు పత్రికల్లో వచ్చిన కథనాలపై మంత్రి కేటీఆర్ సైతం స్పందించారు. కమలవ బాగోగులు చూసుకోమంటూ అధికారులకు తెలపడంతో ఆర్ఐ ప్రసాద్ ప్రత్యేకంగా కమలవను కలిశారు. వన్పల్లి గ్రామానికి చెందిన చిన్నబాలయ్య అనే గొర్రెల కాపరికి చెందిన గొర్రెలు అగ్ని ప్రమాదంలో మృతి చెందాయి. 5 లక్షల మేర నష్టం వాటిల్లింది. సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కోరుతూ ప్రజవాణిలు బాలయ్య భార్య రాజవ్వ అధికారులను వేడుకుంది. నేను 30 ఏళ్ల నాడు ఒక్క పిల్లని తీసుకున్న సార్. ఆ ఒక్క పిల్లతోని నాకు 40-50 మాటలు అయ్యాయి. అయితే సార్ మేము అవే ఆధారం కదా అని చెప్పి మేము అనుకున్నాం సార్. అని ఒక బుగ్గ పెట్టిన ఆ బుగ్గ మరి కదా ఎలుకలు కొట్టినాయా మరి ఏమైందో సారు అది నాకు ఏం తెలియదు. మేము వండుకున్నాం మా పెద్దవాళ్ళకి శనగకావాలు వెళ్ళు, మా కోడలు మేమే ఉన్నాం సార్. అయితే మా కోడలు మేమే ఉన్నాం, మా పక్కింటి పెద్ద మనిషి అయ్యో అయ్యో మరి కుట్టంగాలిపోతుంది అంటే మాకేం ఉండాలి సార్, ఆ ముసలాయ లేపితే ఆయనతో ఊరికి వచ్చి కొడలు అందుకొని వచ్చి కోసేసిన సార్. తాడు కోసేసిన, తాడు కోసేస్తే ఒక్కటే పిల్ల, ఒక పిల్ల రెండు కాలినాయి, అవి అవి వెళ్ళినాయి సారు, అవి వెళ్ళినాయి. ఇవి మొత్తం అమరంటుకున్నది. నా చేతంతా కూడా కంగిలిపోయింది సారు అవి తీసుకుంటే. దాదాపు అంటే నా 5 లక్షల మహాలు నష్టమైంది సారు.
ఈ ప్రభుత్వం మాకు ఏమన్నా సాయం చేయరు సార్. మాకు ఇద్దరు పిల్లలు పెంచుకున్నారు సార్. మేమంతా అడవిలో సార్. అత్యవసర సేవలతో పాటు అన్ని సేవలను జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చామని అధికారులు సెలవిస్తున్నారు. కనీసం ఉన్న సేవలు కూడా అందడం లేదంటూ పలువురు వాపోతున్నారు. దండం పెట్టినా దయచూపుతలేరంటూ వైద్యం అందించాలని కోరుతూ నిరుపేద దంపతులు జిల్లా ఆసుపత్రి గేటు ఎదుట బయటాయించి నిరసనకు దిగారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిందిగా ఎంపీటీసీ సూర్యదేవరాజు కోరారు. సమాజ పరిణామ క్రమంలో అనేక కళారూపాలు ఊపిరిపోసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో అనేక దశాబ్దాల పాటు సామాజిక చైతన్య రూపంగా సమాజంలోనికి మార్పులను కళారూపంలో నిలబెట్టాయి నాటికలు. కనుమరుగవుతున్న కళారూపాల్లో నాటికలు చేరిపోతున్న క్రమంలో తిరిగి ఆ కళారూపాలకు ఊపిరిపోసే ప్రయత్నంలో భాగంగా సిరిసిల్లలో జరిగిన నాటకోత్సవాలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ రంగస్థల సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ యువ నాటకోత్సవాలు 8, 9 తేదీలలో జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో 4 నాటికలను ప్రదర్శించారు. తొలి రోజు రచ్చబండ దావత్ నాటికలు ప్రదర్శితమయ్యాయి. 2వ రోజు తెలంగాణ మాండలికంపై భాష ఆధిపత్యాన్ని నిరసిస్తూ రూపొందించిన చింతబరిగే నాటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన సామాజిక నేపథ్యంలో వచ్చిన భూమడు నాటకం పలువురి ప్రశంసలను అందుకుంది.
జిల్లాలోని విసిరేసినట్లున్న కళాభిమానులను ఒకచోట చేర్చిన నాటకోత్సవాలు సామాజిక స్ఫూర్తిని నింపుతూ నాటకాలను సజీవంగా నిలబెట్టే ప్రయత్నంలో విజయాన్ని సాధించాలి. నాటకోత్సవాల నిర్వహణలో ప్రత్యేక భూమిక పోషించిన నాటకోత్సవ కమిటీ గౌరవాధ్యక్షులు గడ్డం నరసయ్య, గెంట్యాల భూమేశ్లను ప్రత్యేకంగా కళాభిమానులు అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే దుర్గా కేబుల్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.